అనుకుని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలని అందరు గౌరవించండి. అభిప్రాయాలుంటే పార్టీ ఆఫీస్ లోపలికి వచ్చి ఆ నిర్దేశిత సమయాల్లో మీరు చెప్పండి మీ భావన ఏంటి. అంతేగాని రోడ్ల మీదకి వెళ్ళి సోషల్ మీడియాలో మాట్లాడితే దానివల్ల నేను భయపడి తీసుకోవడానికి నేను కాంగ్రెస్ పార్టీని కాదమ్మ. దయచేసి అది అర్థం చెప్పండి. ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పుడు తిట్టే వ్యక్తులు ఎవరన్నా కొద్ది మంది ఉంటే మీ బలం ఎక్కడి నుంచి వచ్చింది? పవన్ కళ్యాణ్ని అభిమానించే వ్యక్తులు, జనసేన భావజాలాన్ని ఇష్టపడే వ్యక్తులు మీ చుట్టూ తిరిగితే మీ బలం కాదు. అది ఒక భావజాలం తాలూకు బలం, వ్యక్తి తాలూకు బలం. అది మీ బలం అని చెప్పి నన్ను అంటే నేను సహించే వ్యక్తిని కాదు. ఆలోచించి దాంట్లో నేను నా బలాలు తెలిసిన వాడిని, నా స్ట్రెంగ్త్ నాకు తెలుసు, నా వీక్నెస్ నాకు తెలుసు. నన్ను చాలా బలంగా అర్థం చేసుకోగలను. నేను ఎక్కడ బలంగా ఉండగలను, ఎక్కడ బలహీనం నాకు బాగా తెలిసిన వాడిని. అలాగే మీరు కూడా బయటికి వెళ్ళి మాట అనేస్తే నేనేదో భయపడిపోయి పిలిపించేస్తాను. దానివల్ల నేను పిలిపించకపోగా మీ మీద ఇంకొంచెం ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితులు మీకు ఎదురుంటాయి. అందువల్ల దయచేసి అందరూ, నేను వచ్చింది ఇండివిజువల్ గేమ్ కోసం రాలేదు, వ్యక్తిగతం కోసం రాలేదు. నేను పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు ఇవన్నీ కలిపి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అందరికీ అండగా ఉండాలన్న ఆలోచనతో పెట్టింది. అందువల్ల నేను చాలా లోతుగా వచ్చాను. నేను చాలా లోతైన ఆలోచనతో వచ్చిన వాడిని. ఒక ఓటమే లేదా ఇలాంటి క్రిటిసిజమ్స్ నన్ను భయపెట్టం. దయచేసి పార్టీ నాయకులు కొద్దిమంది కూర్చొని క్షేత్రస్థాయి నుంచి అందరి రిపోర్ట్స్ తెప్పించుకుని ఎలా పనిచేస్తారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలా చేస్తున్నారు, దీని తగ్గ బాధ్యతలు ఇస్తాం. కొంతమంది కొన్ని బాధ్యతలు, వేరే బాధ్యతలు ఇస్తాం కొంతమందికి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ కొంచెం సంయమనంతో మాట్లాడాలి, కొంచెం ఓపికతో ఉండండి. ఇది కలెక్టివ్గా మనం అందరం కలిసి చేయాల్సిన, ఇండివిజువల్గా వ్యక్తిగత లబ్ధి కోసం చేసే గేమ్ కాదు ఇది. దయచేసి మీ అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోండి.